హలో గాయస్ వెల్కమ్ టు అవర్ చన్నాల్ నేను మ్యాంకర్ తేజ నంద్యాలలో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది ఒక ఎనిమిదేళ్ల చిన్నారిని అత్యాచారం చేసి తర్వాత దారుణంగా చంపేశారంటూ కూడా వార్తలు అయితే బయటకు రావడం జరిగింది అయితే ఇప్పటివరకు కూడా ఆ చిన్నారి యొక్క ఆచూకి తెలియలేదు అసలు ఏం జరిగింది అనే విషయం మనం పూర్తిగా తెలుసుకునే చేద్దాం అయితే ఆ చిన్నారి ఎప్పటిలాగానే స్కూల్ నుంచి రాగానే వాళ్ళ ఇంటి దగ్గరలో ఉన్న ఒక పార్క్ దగ్గరికి ఆడుకోవడానికి వెళ్ళింది వాళ్ళ స్నేహితులతో కలిసి వెళ్ళిన ఆ చిన్నారి మళ్ళీ వెనక్కి ఇంటికి తిరిగి రాలేదు అయితే తల్లిదండ్రులు మొత్తం కూడా ఆ ప్రాంతంలో వెతికారు తర్వాత వేరే వేరే ఊర్లో తిరిగి ప్రాంతంలో కూడా వెతికారు కానీ ఎక్కడా కూడా తన ఆచూకి చిక్కడం లేదు అయితే తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి మిస్సింగ్ కేసు పెట్టారు పోలీసులు కూడా మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని తనని గాలింపు చర్యలు చేపట్టారు ఎక్కడా కూడా తన ఆచూకి తెలియలేదు అయితే మూడు రోజులు అవుతుంది రెండు రోజులు అవుతుంది అసలు ఆ చిన్నారి ఏమైంది ఎవరు తీసుకెళ్లారు కిడ్నాప్ చేశారా అసలు బ్రతుకుందా లేదా చంపేశారా ఇలాంటి ఆలోచనలన్నీ కూడా పోలీసులకి వాళ్ళ యొక్క తల్లిదండ్రులకి కూడా రావడం జరిగింది అయితే ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మీకు చాలా షాకింగ్ అనిపిస్తుంది ఎవరితో అయితే వెళ్ళిందో ఆ చిన్నారి వాళ్ళే ఆ అమ్మాయిని దారుణంగా చంపేశారు అయితే పోలీసులు ఎంత గాలిస్తున్నా ఆ అమ్మాయి యొక్క ఆచూకీ దొరకటం లేదు తర్వాత డాగ్ స్క్వాట్ బృందాన్ని వాళ్ళు రంగంలోకి దింపారు దింపిన తర్వాత ఆమె చిన్నారి యొక్క ఏదైతే వేసుకుంటుందో ఆ దుస్తుల్ని ఆ స్మెల్ని డాగ్స్కి చూపించిన తర్వాత ఆ డాగ్స్ కొన్ని కొన్ని ప్రాంతాలకి తీసుకెళ్ళాయి కానీ అక్కడ కూడా ఆమె ఆచికి దొరకలేదు ఒక కాలో దగ్గర ప్రాంతంలో కూడా తీసుకెళ్లారో అక్కడ కూడా దొరకలేదు అయితే ఏదైతే స్కూల్లో చదువుకుంటుందో అదే స్కూల్లో చదువుకున్న ముగ్గురు విద్యార్థుల యొక్క ఇంటికి ఆ డాగ్స్ తీసుకెళ్లడం జరిగింది అయితే అసలు వాళ్ళని అడిగారు గట్టిగా అసలు ఆమె స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మీతో బయటకు వచ్చింది కదా ఎక్కడికి వెళ్ళింది ఏమైంది అసలు మీకు తెలుసా ఈ వార్త అని చెప్తే భయపడి మొత్తానికి వాళ్ళు నిజం చెప్పేశారు అవును సార్ ఆ అమ్మాయిని తీసుకెళ్ళింది మేమే తను ఒక కాలువ దగ్గరికి తీసుకెళ్ళి మేము తనని అత్యాచారం చేసి మళ్ళీ తను ఎవరికైనా చంపేస్తుందని భయం వేసి తనని మేమే చంపేశాము చంపేసిన తర్వాత కాలువలో పడేశాం సార్ తర్వాత ఏమైందో మాకు తెలియసారని చెప్పేసి పోలీసులకి ఆ ముగ్గురు విద్యార్థులు కూడా నిజాన్ని ఒప్పుకున్నారు సో వింటుంటే మీకైతే చాలా షాకింగ్ అనిపిస్తుంది నాకైతే గుండె పగిలిపోతుంది అభం శుభం తెలియని చిన్నారని చాలా చాలా దారుణంగా చంపేశారండి ఆ ముగ్గురు విద్యార్థులు ఆ ముగ్గురు విద్యార్థులు కూడా వాళ్ళ వయసు పెద్దది కూడా కాదు ఒకరిది ఏడు సంవత్సరాలు మరొకరిది ఆరు సంవత్సరాలు ఇంకొకరిది పది సంవత్సరాలు మొత్తం కూడా మైనరే బలైపోయింది కూడా ఒక మైనర్ బాలికనే అయితే బయట ఇలాంటి బాలికపైన అత్యాచారాలు చాలా చాలా ఎక్కువైపోతాయి అండ్ రీసెంట్గా చూసుకుంటే కర్ణాటకలో ఒక పదవ తరగతి విద్యార్థి సొంత మేనత్తని ఇలానే చంపేశాడు ఆమె మీద కన్నేసాడు ఎప్పుడూ స్కూల్కి వెళ్ళి ఇంటికి వెళ్ళే ఆ అబ్బాయి ఒకరోజు స్కూల్ స్కూల్ నుంచి ఇంటికి వెళ్లకుండా ఆ మేనతో యొక్క ఇంటికి వెళ్ళి తన మీద అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు అప్పుడు ఆమె కేకలు వేయడంతో ఆ బెడ్ పక్కనే ఉన్న ఒక దిన్ని తీసుకుని ఆమె ఊపిరాడకుండా ఆమె ముఖాన్ని మొత్తం కూడా గట్టిగా నొక్కేసి చంపేశాడు దాని తర్వాత పోలీసులకి ఒక కథనం కూడా వెళ్ళాడు తను గుండుపోటు వచ్చింది చనిపోయింది నా కళ్ళ ముందే చనిపోయింది అని చెప్పేసి కూడా తను ఒక కథనం వెళ్ళాడు దాని తర్వాత పోలీసులు మొత్తానికి తనను విచారం చేసి అసలు ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి విషయాన్ని మొత్తం కూడా వెలుగులో పెట్టి తనకి శిక్ష కూడా అమలు చేయడం జరిగింది అయితే నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి ఘటనలు ఎక్కువగా మైనర్ మైనర్సే ఎక్కువ చేస్తున్నారు మైనర్ విద్యార్థులే ఎక్కువగా ఇలాంటి ఘటనకి పాల్పడుతున్నారు ఎందుకు చేస్తున్నారు అసలు తప్పు ఎవరిది వాళ్ళ తల్లిదండ్రులదా లేకపోతే స్కూల్లో వాళ్ళకి పాఠాలు నేర్పిస్తున్న టీచర్లదా ఒక రకంగా ఇప్పుడు ఏదైతే వాళ్ళు తప్పులు చేస్తారో ఒక రకంగా ఈ తప్పులు వాళ్ళకు కూడా వర్తిస్తాయి ఎందుకంటే వాళ్ళు విద్య సరిగ్గా చెప్తే వాళ్ళు ఇలా తయారవ్వరు కదా ఇంట్లో సరిగ్గా బుద్ధి చెప్తే వాళ్ళు ఇలా తయారవరు కదా సో చాలా మంది కూడా ఇలాంటి కామెంట్స్ అన్ని చేస్తూ ఉంటారు అందుకని అవన్నీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది అండ్ చూసుకుంటే బయట మహిళల పైన కానీ చిన్నారులపైన కానీ ఇలాంటి దాడులు గత పదేళ్ల నుంచి చూసుకుంటే చాలా చలంగా ఘోరంగా పెరిగిపోయినాయి ముఖ్యంగా ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత చాలా మంది కూడా కొన్ని పాన్ వీడియోస్ చూసి ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి సొంత చెల్లి పైన సొంత కూతురు పైన సొంత మనవరాలి పైన కూడా ఇలాంటి దాడులు చేయడం ఇప్పటి వరకు కూడా మనం చూస్తున్నాం అండ్ రీసెంట్గా మియాపూర్లో కూడా ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది అయితే మరి వీళ్ళకి శిక్ష లేదా శిక్ష సరైన శిక్ష చేస్తే వేరే వాళ్ళు చేయకుండా భయపడతారు కదా అని చెప్పేసి చాలామంది ట్రై చేస్తున్నారు ఇప్పటికే చాలామంది అడ్వకేట్స్ దీనిపైన ఒక కొత్త చట్టం తీసుకురావాలి వాళ్ళు ఖచ్చితంగా కఠినంగా శిక్ష పడాలని చెప్పేసి చాలా ట్రై చేస్తున్నారు ఇప్పటివరకు కూడా అది ముందుకెళ్ళలేదు మధ్యలోనే ఆగిపోయింది అయితే ఈ స్మార్ట్ ఫోన్ యూస్ చేయడం వల్ల అందులో కొన్ని అశ్లీలమైన వీడియోలు రావడం వల్ల ముఖ్యంగా ఈ విద్యార్థులు కానీ ఈ చిన్నారులు కానీ చెడిపోతున్నారని చెప్పాలి ఎందుకంటే మనం చూస్తున్నాం విద్యార్థులు ఇప్పుడు ఎలా ఉన్నారంటే అసలు టీచర్స్కి కానీ తల్లిదండ్రులకు కానీ అస్సలు భయపడట్లేదు ముఖ్యంగా చిన్న వయసులోనే స్మోకింగ్ అలవాటు చేసుకుంటున్నారు డ్రింకింగ్ అలవాటు చేసుకుంటున్నారు దాని తోడు వాళ్ళకి ఫోను సో ఈ మూడు కూడా వాళ్ళని చెడగొట్టేస్తున్నాయి సో ఖచ్చితంగా దీన్ని పోలీసులు కరెక్ట్గా విచారించి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముగ్గురికి కూడా కఠినంగా శిక్ష పడాలి అలాగే తమ యొక్క కూతుర్ని ఎవరైతే కోల్పోయారో వాళ్ళ కుటుంబానికి కూడా న్యాయం జరగాలి ఆర్థిక సాయం జరగాలి ప్రభుత్వాన్ని అని చెప్పేసి మా ఛానల్ తరపు నుంచి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్